हाय फ्रेंड्स नमस्ते वेलकम टू डिजाइनर कविता वीडियो मनमु 32 साइज 6 पैनल टॉप कटिंग अंड स्टिचिंग एला चेयालो तेलुसुकुंदामु टॉप की बॉडी सेपरेट गा वस्तुंदी बॉटम साइड 6 पैनल्स वस्ताई इंका फ्रंट वेपु स्मॉल मॉडल वस्तुंदी बॉटम साइड स्मॉल बॉर्डर पेडुतुन्नामु साइज टॉप की मेन फैब्रिक 2.5 मीटर तीसुकोवाली लाइनिंग क्लॉथ 3 मीटर तीसुकुंटे सरिपोतुंदी ఇక్కడ కేవలం 2.5 మీటర్ క్లాత్ని యూజ్ చేసి మనము కటింగ్ చేస్తున్నాము ఈ 6 ప్యానెల్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఓపెన్ సైడ్ ఇది ఫోల్డింగ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ బాడీ పార్ట్ ని కటింగ్ చేసుకొని తర్వాత బాటమ్ పార్ట్ ని కటింగ్ చేసుకుంటున్నాము ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బాడీ యొక్క లెంగ్త్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాడీ యొక్క లెంగ్త్ 13.5 ఇంచ్ దానికి 1 ఇంచ్ కొచ్చుల కోసం యాడ్ చేసుకోవాలి అంటే 14.5 ఇంచ్ టేప్ ని 14.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ 14.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ మరియు బ్యాక్ నెక్ బేస్ చేసుకొని షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ బ్యాక్ నెక్ 8 ఇంచెస్ కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది 5.5 ఇంచ్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ విత్ తీసుకోకూడదు 5.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ ఎంత అయితే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి 5.5 ఇంచ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనం చెస్ట్రోని మార్క్ చేసుకోవాలి ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్నామో అక్కడ చెస్ట్రోని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్రోన్ 32 ఇవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్ కాబట్టి 32కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి అంటే 34 దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 8.5 ఇంచ్ టేప్ని 8.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ కొచ్చుల కోసం యాడ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ కర్వ్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్ దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్ షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా 8 సరిపోయింది తర్వాత వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ 27 దానికి 3 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 30 దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 7.5 ఇంచ్ దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 8.5 ఇంచ్ టేప్ని 8.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ కొచ్చుల కోసం యాడ్ చేసుకోవాలి ఈ డాట్స్ని కలుపుతూ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్స్ యొక్క విత్ ఇక్కడ చెస్ట్రోన్ని బేస్ చేసుకుని డాట్స్ యొక్క విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్రోన్ యాక్చువల్ చెస్ట్రోన్ 32 కాబట్టి ఆ 32కి ఫార్ములాని అప్లై చేసుకోవాలి 32/10 చేసుకోవాలి అంటే 3.2 ఇక్కడ డాట్స్ యొక్క విత్ 3.25 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి డాట్స్ యొక్క లెంత్ 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి మనం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ యొక్క షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుల వైపు 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ యొక్క ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి మనం నడుము దగ్గర ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటేనే నడుము దగ్గర కరెక్ట్ షేప్ వస్తుంది తర్వాత నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ కదా ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 6 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి పైవైపున నెక్ విత్ 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నెక్ విత్ 2.5కి ఇలా మార్క్ చేసుకొని
ఇలా నెక్ యొక్క రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇక్కడికి ఇలా మార్క్ పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ 8 ఇంచెస్ కదా, ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని బ్యాక్ నెక్ యొక్క షేప్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ వైపు క్రాస్లు డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కోసము క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్, దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకుంటాము, కానీ ఇది డ్రెస్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్కి అయితే మనము హ్యాండ్స్కి పట్టి వేసి ఫోల్డ్ చేస్తాం లోపలికి, కానీ డ్రెస్కి ఇక్కడ బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ని యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 5+1 అంటే 6 ఇంచెస్ కదా, ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసము ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో మనము ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్ కదా, ఈ లైన్కి 8 టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జస్ట్ 0.25 క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 11 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకొని ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో మార్క్ పెట్టుకొని హ్యాండ్ని ఇలా డివైడ్ చేసుకొని 1 సైడ్ క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీకి కటింగ్ పోగా మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇది ఫోల్డింగ్ సైడ్ ఉంది, ఇది ఓపెన్ సైడ్ ఉంది. ఇటువైపున ఇవి ఎడ్జెస్, అటువైపున ఇవి ఎడ్జెస్. వీటిని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది ఫోల్డింగ్ సైడ్ వస్తుంది. తర్వాత పైవైపున ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఎడ్జెస్ అనేవి మనకి ఈక్వల్గా లేవు కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉంటే స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి టోటల్ టాప్ యొక్క లెంత్, అంటే షోల్డర్ నుంచి డౌన్కి ఎంతైతే లెంత్ కావాలో అది మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ టాప్ యొక్క లెంత్ 45 ఇంచెస్, అందులో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేసుకోవాలి. 45 - 13.5 ఇంచ్ చేసుకోవాలి, అంటే బాటమ్ లెంత్ 31.5 ఇంచ్. దానికి ఖర్చుల కోసము 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి, అంటే బాటమ్ యొక్క లెంత్ 33. ఈ లైన్ దగ్గర నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 33 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని బాటమ్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. పైవైపుని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా,
ఆ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఈ నడుము యొక్క రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం కదా, అది కాకుండా ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈ నడుము యొక్క రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉంది. ఈ 8ని బై 2 చేసుకుంటే ఎంత వస్తుంది, 4 ఇంచెస్ వస్తుంది కదా. ఆ 4 ఇంచెస్ని మనం ఇక్కడ ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం 1/2 ఇంచి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనము డాట్స్కి ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం. ఈ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుంటే ఈ 1 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఈ నడుము యొక్క రౌండ్ అనేది టోటల్గా మనకి 4 ఇంచెస్ దాకా తగ్గిపోతుంది. అంటే ఫ్రంట్ వైపు 2 ఇంచెస్, బ్యాక్ సైడ్ 2 ఇంచెస్, టోటల్ 4 ఇంచెస్ తగ్గిపోతుంది. మనం ఇక్కడ ఆ డాట్స్ని మైనస్ చేయకుండా ఈ రౌండ్ని క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బై 2 చేసుకున్నాం కాబట్టి ఆ ప్యానల్స్ని జాయింట్ చేసినాక ఖర్చులకి పోగా మనకి నడుము యొక్క రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూద్దాము అది ఎలా అనేది. ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 8 ఇంచెస్ వచ్చింది, కానీ డాట్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ రౌండ్ అనేది 8 కాకుండా 7 ఇంచెస్ వస్తుంది. ఆ 7ని బై 2 చేసుకుంటే ఎంత వస్తుంది, 3.5 ఇంచ్. ఆ 3.5 ఇంచ్కి మనము 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే ఆ ప్యానల్స్ని జాయింట్ చేసుకునేదానికి మనకి ఖర్చుల కోసం కావాలి కదా, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. అంటే 4 ఇంచెస్ వస్తుంది. గ్రీ విత్ అనేది కరెక్ట్గా 4 ఇంచెస్ సరిపోయిందన్నమాట. ఇలా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇటు సైడు అంటే ఇది ఫోల్డింగ్ సైడ్ కదా, ఆ ఫోల్డింగ్ సైడు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఓపెన్ సైడ్ కదా, ఇటువైపున ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ ఎడ్జెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి ఇటువైపు. ఈ 1.5 ఇంచ్ ఎందుకు, ఇది అన్నమాట ఈ ఖర్చుల కోసం ఎక్స్ట్రా. అంటే ఈ ఓపెన్ సైడ్ ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గరికి కాదు, ఈ మార్క్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ అనేది ఇటువైపుకి రావాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం పిన్స్ పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి పోగా మనకి ఇలా వస్తుంది. ఇలా పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇటువైపున ఈ సైడ్ 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు కూడా మనం పైకి క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, కానీ లైనింగ్ క్లాత్ని ఇలాగే కటింగ్ చేసుకోవాలి అని లేదు, నార్మల్ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలాగైతే కటింగ్ చేశానో సేమ్ అలాగే కటింగ్ చేస్తున్నాను. 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇటువైపు 4 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఈ ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా లేవు కాబట్టి మనము ఇటువైపు ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇటువైపున 4 ఇంచెస్ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఇది ఫోల్డింగ్ సైడ్ కాబట్టి ఈ పీసెస్ని డివైడ్ చేసుకోవాలి. తర్వాత
దీని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. అంటే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ క్లాత్. మనకి లైనింగ్ క్లాత్ యొక్క పన్న చాలా తక్కువ వస్తుంది, అందుకనేసి ఈ గీర అనేది కూడా తక్కువ వస్తుంది. మనము లైనింగ్ క్లాత్ని విడిగా బాడీ పార్ట్ని విడిగా జాయింట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ మరియు హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనం స్మాల్ మోడల్ పెడుతున్నాం కదా, అందుకోసము ఈ క్లాత్ అనేది 2.5 inch విత్ పెట్టుకొని స్ట్రైట్ పీస్ కటింగ్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉన్న క్లాత్, మనము ఇలా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేపు స్టిచ్ చేసుకుంటున్నాం కదా, అందుకనేసి ఈ పీసెస్ అనేది స్క్వేర్ బాక్స్లో కటింగ్ చేసుకోవాలి. 2 inches 2 inches విత్ పెట్టుకొని లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటాము. తర్వాత ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ చేసుకొని ఫ్రంట్ వైపు మోడల్ని స్టిచ్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ సైడ్ మిడిల్లోకి ఒక సెంటర్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఈ మోడల్ కోసము వీటిని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దీన్ని ఫ్రంట్ సైడ్ మనం మిడిల్లోకి మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్గా దీన్ని ఇలా పెట్టుకొని 2 sides స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్కి నెక్ పీస్ని కటింగ్ చేసుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ ఇలా సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న నెక్ పీస్ని నెక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ నెక్ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకొని ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ ఎడ్జ్లోనే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పీస్ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ యొక్క నెక్ పీస్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫస్ట్ బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్కి పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేయకుండా పైపింగ్ వేస్తున్నాము, అందుకనేసి ఈ రెడ్ కలర్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని పక్కన పెట్టుకొని బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్కి ఈ మిడిల్ పీసెస్ 2 pieces, 1 piece పక్కన పెట్టుకోవాలి. ఈ సైడ్ పీసెస్ అనేవి 4 pieces కదా, అందులో 2 pieces పక్కన పెట్టుకోవాలి. ఈ మిడిల్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఈ సైడ్ పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ సైడ్ ఈ పీస్ని ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకి ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇటువైపున ఈ పీస్ని ఇలా పెట్టుకొని ఇటువైపున జాయింట్ చేసుకుంటే ఇది ఇలా వెళ్తుంది. ఇలా ఈ పీస్ని జాయింట్ చేసుకుంటాము. అలాగే ఇది ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ వైపు కానీ వస్తుంది, అంటే 1 side వస్తుంది. అలాగే మిగిలిన ఈ 3 pieces కూడా
జాయిన్ చేసుకుంటాము. ఇది మిడిల్లోకి వస్తుంది, ఇది సైడ్, ఇలా జాయిన్ చేసుకుంటాము. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో లైనింగ్ పీసెస్ని కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఈ 6 ప్యానెల్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత వన్ పీస్ ఈ విధంగా వస్తుంది, ఇంకొక పీస్ కూడా అలానే వస్తుంది. ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఫస్ట్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇటువైపున జాయిన్ చేసుకోవాలి, తర్వాత ఇటువైపున జాయిన్ చేసుకోవాలి. వీటిని ఎలాగైతే జాయిన్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని కూడా అలాగే జాయిన్ చేసుకున్నాము కదా, వీటిని కూడా ఇలా పెట్టుకొని సైడ్స్ జాయిన్ చేసుకోవాలి, ఇటువైపున మరియు ఇటువైపున. ఎందుకంటే ఇది మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మరియు లైనింగ్ క్లాత్ని రెండింటినీ విడివిడిగా జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్ని కూడా ఇలా పెట్టుకొని ఖర్చుల వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇటువైపున జాయిన్ చేసుకోవాలి, అలాగే ఇటువైపున జాయిన్ చేసుకోవాలి. బాడీకి సైడ్స్ జాయిన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్కి సైడ్స్ జాయిన్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. అలాగే లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాము కదా, ఇది కూడా ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని బాడీకి ఎలా అటాచ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇది బాడీ పార్ట్ కదా, దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ బాటమ్ పార్ట్ లోపల వైపుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి, ఇది పై వైపు రావాల్సింది, ఇది లోపల వైపు వెళ్ళాల్సింది కదా. ఈ పై వైపు రావాల్సిన సైడ్ బాడీ వైపు ఇలా పెట్టుకొని మనము టోటల్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. నడుము దగ్గర టోటల్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నడుము యొక్క రౌండ్ని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి, అంటే ఈ ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, మనకి బయటికి కనిపించకుండా. ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ నడుము రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి నడుము యొక్క ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి కనిపించదు. ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి కనిపించదు. మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసి చూద్దాము. ఇలా టర్న్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చూసారుగా, నడుము దగ్గర కానీ 6 ప్యాన్స్ దగ్గర ఖర్చులు కానీ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. తర్వాత ఈ ఖర్చుల సైడ్ మనం 1.5 ఇంచ్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడికి స్టిచ్ చేసుకోవాలి. ఈ నడుము దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు మనము మెల్లిమెల్లిగా క్రాస్గా కుట్టుని ఎండ్ చేసుకోవాలి, సడన్గా కర్వ్ తిప్పకూడదు. అలా తిప్పాము అంటే టర్న్ చేసుకున్నప్పుడు నడుము దగ్గర ముడతలు కనిపిస్తాయి. అందుకనేసి సడన్గా కర్వ్ తిప్పకుండా మనము ఇక్కడ నుంచి కుట్టు అనేది స్లోగా మెల్లిమెల్లిగా క్రాస్గా ఎండ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకొని. ఇక్కడ స్టిచ్ చేసుకున్నప్పుడు కుట్టు అనేది ఈ విధంగా క్రాస్గా ఎండ్ చేసుకోవాలి. ఇటువైపును కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాము. ఇలా బాడీకి సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెడ్ కలర్ క్లాత్ స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. అలా స్ట్రైట్ పీస్ కటింగ్ చేసుకున్న తర్వాత అంటే 2 ఇంచెస్ విడ్త్ పెట్టుకొని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకుంటాము. తర్వాత దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇటువైపున ఓవర్లాక్ చేసుకుంటాము. అలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ ఎడ్జ్లో
స్టిచ్ వేసుకుంటాము. తర్వాత ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటాము. అంటే లోపల సైడ్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా బాటమ్ సైడ్ బార్డర్ వేసుకుంటాము. ఇలా బార్డర్ వేసి స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఫైనల్గా టాప్ యొక్క లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.